జగనన్న గనక ప్రమాణ స్వీకారం చేయిస్తే అన్న రాలేకపోతున్నాడు కాబట్టి శివల యువకుడు ఉషహవంతుడు ఆద్దంకి ప్రజల అందరి గుండెల్లో ఉన్న చైతు అన్నకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నేను వాళ్ళ నాన్నగారు అమ్మగారు ఎలా పిలుస్తారో నేను కూడా చైతు అన్న అనే పిలుస్తాను. ఎందుకంటే నాకు నచ్చిన వారిలో చైతన్య అన్న ఒక గొప్పవాడు. ఏది కూడా నాకు కావాలని అడిగాడు, ఒక్కటే అడుగుతాడు, నా ప్రజలు ఆనందంగా ఉండాలి, నా ప్రజలకు ఏమన్నా చేయండి అన్న అని చెప్పి అడుగుతాడు చైతన్య అన్న. తనకు మాత్రం అడగడు. అడగకుండానే ఒక చిన్నది ఇచ్చాం పదవి. మీరేమి కూడా అనుకోవద్దు, రేపు రాబోయే రోజుల్లో ఒక గొప్ప పదవితో మీ అందరి ముందుకు వస్తాడు. నేను చెప్తా ఉన్నాను, మాటిస్తూ ఉన్నాను. ఇప్పుడు మీ అందరి ముందు ఒక చిన్న ఐటెం చెప్పగలుగుతాను నేను మీకు. బాచిన కృష్ణ చైతన్య అనే నేను ఒక్కసారి ఈ పేరు గట్టిగా వినపడ్డప్పుడు నన్ను తలుచుకుని క్లాప్స్ కొట్టాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. చైతన్యన గురించి ఒక్క మాట చెప్తున్నాను. ఈవేళ 30 ఎంతమంది అన్నా మన కౌన్సిలర్లు అద్దంకిలో? ఎంతమంది అన్నా? 12 మంది కౌన్సిలర్లు వైసీపీ నుంచి. నా వాయిస్తో ఆ మిమిక్రీ రమేష్తో వాయిస్ చేయించి ఖచ్చితంగా గెలిపించుకున్నటువంటి వ్యక్తి చైతన్య అన్న. ప్రతి కౌన్సిలర్ కూడా నేనే, ప్రతి సర్పంచ్ కూడా నేనే, ప్రజలకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా నాదే బాధ్యత అని చెప్పగలుగుతాడు చైతన్య అన్న. మీకు అలాంటి ఒక నాయకుడు ఉండడం ఆ నవరత్నాల్లో మరో ఆనిముత్యం చేరింది అద్దంకి నుంచి అని మీకు మనవి చేస్తూ ఉన్నాను ఈ సందర్భంగా మీ అందరి కరతాల ధ్వనుల మధ్య. శ్రీవన్ని బాగానే చెబుతాం, శత్రువులు కూడా అంటే రాజకీయంగా ఉన్నటువంటి ఎవరైతే మనకున్నారో అందరూ కూడా ప్రేమించే వ్యక్తి.